గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరోసర్జన్ అయోధ్యరాముడు మా ఇంట్లోనూ పుట్టాలి ఇప్పుడు ఈ నినాదం దేశ వ్యాప్తంగా వినిపిస్తోంది తమకు పుట్టబోయే బిడ్డ రాముడే కావాలని రాముడికి ఉండే గుణగణాలన్నీ తమ బిడ్డకు ఉండాలనే ఆశతో దేశ వ్యాప్తంగా అనేక మంది గర్భిణీ స్త్రీలు ఎదురు చూస్తున్నారు జనవరి ఇరవై తేదీన అయోధ్య రాముల వారి విగ్రహానికి ప్రాణ చేసిన ముహూర్తానే తాము బిడ్డకు జన్మనిస్తే తాము కోరుకున్న రాముడు తమ ఇంట్లో జన్మించినట్టే అని ఆలోచిస్తున్నారు ఇందుకోసం అనేక మంది గర్భిణీలు జనవరి ఇరవై రెండో తేదీన సిజరియన్లు చేయించు చేయించుకోవటానికి రెడీ అయ్యారు ఇప్పటికే ప్రసూతి ఆసుపత్రిలోకి వెళ్ళి అపాయింట్మెంట్ కు కన్ఫర్మ్ చేసుకున్నారు దేశ వ్యాప్తంగా ఇలా డాక్టర్స్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్న వారి లెక్క ఊహించనంత ఉందని చెప్తున్నారు డెలివరీ డేట్ కొంచెం అటు ఇటు ఉన్న వాళ్ళు కూడా జనవరి ఇరవై రెండు ముహూర్తాన డెలివరీ చేయించుకోవాలని ఎదురు చూస్తున్నారని వైద్యులు చెప్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్ని ప్రసూతి కేంద్రాల్లో జనవరి ఇరవై రెండు ముహూర్తం డేట్లు ఫిక్స్ ఉన్నట్లు తెలుస్తోంది ఇదే రోజున డెలివరీ చేయించుకోవాలని కొంతమంది కుటుంబ సభ్యులు కూడా చేస్తున్నట్లు సమాచారం ఇరవై నాలుగు జనవరి చరిత్రలో మిగిలిపోనుంది దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న రామ మందిర నిర్మాణం పూర్తయి ఆ ఆలయంలో రామ్లాలా విగ్రహానికి ప్రాణ చేస్తున్నారు రాముడు జన్మించింది అయోధ్యలోనే అని హిందువులంతా బలంగా విశ్వసిస్తారు అదే అయోధ్యలో ఇప్పుడు రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరుగుతూ ఉండడంతో అదే రోజు తమ బిడ్డ కూడా ఇంట్లో అడుగు పెట్టాలని సకల గుణాభిరాముడి లక్షణాలన్నీ తమ బిడ్డకు రావాలని అనేక మంది తల్లులు తండ్రులు ఆశపడుతున్నారు నిజానికి ముహూర్తపు సిజేరియన్లు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి అయితే డెలివరీ డేట్ వచ్చిన తర్వాత తల్లి పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఈ సిజేరియన్లు చేస్తున్నారు కానీ కండిషన్స్ కు ఇప్పుడు అందరూ నో చెప్తున్నారు డెలివరీ డేట్ ఎప్పుడైనా సరే జనవరి ఇరవై రెండున సిజరైన్ చేస్తారా లేదా అంటూ ఆసుపత్రిలో కొందరు వైద్యులపై ఒత్తిడి చేస్తున్నారు జనవరి ఇరవై రెండు డేట్ కోసం అనేక మంది పోటీ పడుతుండటంతో కొందరు వైద్యులు చేతులెత్తేశారు ఆరోగ్యంగా లేని వారికి సిజరైన్ చేయలేమని చాలా స్పష్టంగా చెప్తున్నారు అయినప్పటికీ జనవరి ఇరవై రెండు కోసం మరో ఆసుపత్రిని వెతుకుతున్నారు కొందరు కుటుంబ సభ్యులు నిజంగా రాములోరి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేసిన రోజు బిడ్డకు జన్మనిస్తే అతను గుణవంతుడు అవుతాడా ఇప్పుడు పేరెంట్స్ తేల్చుకోవాలని చెప్తున్నారు కొందరు వైద్యులు చూద్దాం ఏం జరుగుతుందో మరి